ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందనే ఆనందంలో అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చాలా ఆనందంతో ఉంది. అదే ఆనందంలో బోలెడన్ని కథనాలు, బోలెడన్ని వార్తలు, విశ్లేషణలు ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చాలా పెద్ద అభిమాని అయినటువంటి వారాంతపు పలకల వారు కూడా ఈ వారం వారాంతపు పలకలు రాసుకుంటూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా బోలెడన్ని సలహాలు సూచనలతోటి తన వారాంతపు పలకలను అయితే రాశారు. మనకు అనిపించేది ఏంటి అంటే ఇదంతా ఇన్ని సలహాలు సూచనలు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేసి మాట్లాడేంత స్వేచ్ఛనే ఉంది, ఒక విధంగా కమాండ్ చేసి మాట్లాడతారు అని చెప్పి అందరికీ తెలియదు. కానీ ఏదో ఒక వీడియో అంటే ఒక చిన్నది రిలీజ్ అంటే లీక్ అయినప్పుడు అంటే లైవ్లో ఉన్నారని చెప్పేది మర్చిపోయి వాడి ఫోటో ఎందుకు ఆ మధుమోహన్ తీసే రామారావు గారి ఫోటో గురించి అనాపడుకులకు ఎందుకు ప్రజల పన్నులు ఇచ్చి ఉద్యోగస్తులకు జీతాలు పెంచడం ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒక కమాండింగ్గా మాట్లాడేసరికి ఓ ఇంత పెద్ద ర్యాప్ ఉందో వీళ్ళిద్దరికీ అని చెప్పి అప్పుడు ఇంకా జనాలకు క్లారిటీ వచ్చింది. సరే ఇంత పెద్ద సాన్నిహిత్యం ఉన్నప్పుడు డైరెక్ట్ ఈ సలహాలు సూచనలతో డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పేసి అయిపోయేదేమో, ఓ 20 నిమిషాల సేపు ఈ ఏమంటారు వారాంత పలుకల పేరుతో ఈ ఎపిసోడ్ అంతా కూడా వేస్ట్ కదా అని అనిపించింది. సరే అతను రాసే క్రమంలో పదాలు బాగున్నాయనుకున్నారేమో కానీ 2019 ఎన్నికల ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ పనైపోయింది అని అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టికాలకు నిలబడి వీళ్ళు తట్టుకొని మహానాడును ఇంత గ్రాండ్ సక్సెస్ చేసేసరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి జనసత్వాలు వచ్చాయి. పిల్లిని కూడా ఒక రూములో పడేసి కొడితే ఎలా తిరగబడుతుందో వీళ్ళ మీద దాష్టికాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూసి చూసి విసిగిపోయి వాళ్ళ నుంచి వచ్చిన తిరుగుబాటే ఈ మహానాడు అని చెప్పి బ్రహ్మాండంగా ఒక పైశాచికత్వం వైసీపీది అని చెప్పి ఓ బ్రహ్మాండమైన ప్రాసతోడి అయితే రాసేశారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీని చీల్చాలను లేకపోతే తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేయాలను వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైనా పిలిచి మినిస్ట్రీలు ఇచ్చారా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా వైసీపీని లేకుండా చేయాలని ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని మినిస్ట్రీ పదవులు కూడా ఇచ్చారుగా. సో అంతమందిలో ఒకరిని తక్కువ చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నుంచి ఎంతమందిని అయితే చేర్చుకున్నారో అందులో ఒక్కరిని తక్కువ అంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే వదిలేసి మిగిలిన వాళ్ళు చేసుకున్న చంద్రబాబు సార్ ఒక్కరే మిగిలేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. సో మరి అట్లా ఏ విధంగా ఆ దాష్టికాలు అని ఏమి ఎక్కడైనా వేధించి వెంటాడి కేసులు పెట్టినట్టు ఉన్నాయా? ఎవరి మీదైనా పడితే పట్టమైన 10 రోజులు జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదకూడదని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కరేమో కొన్ని రోజులు కడప జైల్లో ఉన్నారేమో, మిగిలిన ఎవరున్నారు? అచ్చెన్నాయుడు గారు హాస్పిటల్లోనే ఉండ్రి, బెయిల్ వచ్చేంతవరకు బెయిల్ వస్తాయని అట్లా బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళారు. ఇంకెవరు? మరి ఇంకెక్కడ దాష్టికాలు? తెలియదు. వైకాపాకు వచ్చినటువంటి అఖండ మెజారిటీ, ఆ పాజిటివ్ వైబ్స్, ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీనే ఆ క్యాడరే సైలెంట్ అయింది. వాళ్ళకు వెన్నుదెన్నుక ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉంటారో ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి వైపు షిఫ్ట్ అయ్యారు. ఆ విషయం ఇంకో దగ్గర ఈ వారాంతపు పలకలు ఆయనే అంగీకరించాడు కూడా. టీడీపీకి దన్నుగా ఉన్నటువంటి బీసీ వర్గాలు ఏదో కారణం చేత జగన్ వైపు మళ్ళారు అని మనకి ఆ దాష్టికాలు ఏంటివో తెలియదు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని మరీ మంచివాడిగా చిత్రీకరించేస్తూ మరికొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా మళ్ళీ అధికారంలోకి రావాలంటే మంచితనము మొహమాటం వదిలిపెట్టేయాలి చంద్రబాబు అని, మరీ మొహమాటం ఉండొద్దు, అందరినీ దగ్గరికి చేర్చకూడదు, అవసరమైన వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొహమాటం ఉంటుందా? నిన్ననే ఆమె మాజీ ఎంపీ జయప్రద గారు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా అవసరమైనంత వరకే అంటే చేరదీస్తారు అని, ఎవరినైనా అవసరమైనంత వరకు వాడుకొని మళ్ళీ ఇసిరిపడేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా పని చేయగలుగుతారని చెప్పి చాలామంది రాజకీయ నాయకులే వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు కూడా. సో ఆయనకు మొహమాటం అని అంటే ఈయన మరి అది కామెడీ అనిపించింది, తనకు మొహమాటం ఏంటి అని. ఆ తర్వాత యువతకు 40% సీట్లు ఇస్తా అంటున్నారు, కాదు 60% సీట్లు ఇవ్వాలి.
రామారావు పట్టినప్పుడు మొత్తం 90% కొత్త వాళ్ళకే ఇచ్చారు కదా, ఇప్పుడు మీరు కూడా 60% కొత్త మొహాలకు యూత్కు ఇవ్వండి. సో ఎటు జనం కనుక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిర్ణయించుకుంటే ఎవరికి సీట్లు ఇచ్చారన్నది పట్టించుకోరు. మన జగన్ గానే ఎవరికో ఇచ్చారు సీట్లు, వాళ్ళ ముక్కు మొహాలు కనుక చాలా మందికి తెలియదు జనానికి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఎవరికి సీట్లు ఇచ్చినా జనాలు పట్టించుకోరన్నప్పుడు మరి కొత్తగా యువతకి ఎందుకు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వచ్చు కదా. ఎనీహౌ ఈయన చెప్పినట్లు 40% కొత్త వాళ్ళకే ఇచ్చేసి జగన్ ఢీ కొట్టాలి, కొత్త ప్రయోగాలు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో వ్యవహారం అంత ఆషామాషిగా ఉండదు అని వీళ్ళే చాలా ఎన్నికల్లో చూశారు, జగన్తో అంత ఆషామాషి వ్యవహారం ఉండదు అని. మరి ఈయన సలహాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 40% యూత్ అంటే యూత్ ఎవరో తెలియాలిగా, అంటే కొత్త వాళ్ళ ఈ కుటుంబ వారసుల అన్న విషయమైన సరే టికెట్లు ఇచ్చే విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఆయనకు ఉండొచ్చులేండి, 60కి ఇస్తారా 40కి ఇస్తారా ఏంటా అన్నది ఆ విషయం అయితే చూడాలి. ఇంకా లొకేషన్ కనుక మంచి సమయం చూసి జనాల్లోకి పంపించాలి అని అయితే ఒక సలహా ఇచ్చారు. సరే లొకేషన్ అయితే బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, పాదయాత్ర చేస్తాను అని చెప్పి ఆయన కూడా ప్రకటించారు కూడా లోకేష్ కూడా. సరే పాదయాత్ర చేయడం ఏముంది, జనంలోకి పోవడం ఏముంది, కానీ పోయిన తర్వాత మనం ఎంత ఎఫిషియెంట్ ఎంత క్వాలిటీ పర్సన్ జనాలకు ఇంకా దగ్గరగా చూస్తారు కాబట్టి మన హావభావాలు భాష కంటెంట్ ఈ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బ్రహ్మాండంగా కనుక షో ఆఫ్ చేయగలి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే జనాల దగ్గర మరింత పలుచన అవుతారు. మనం చూసాం ఒక ఆయన తిరుమల మెట్లు ఎక్కలేక ఆ పంచ జార్చుకుంటూ ఇట్లా అలాడుతూ ఆ స్టెప్స్ మీద ఇట్లా కూర్చొని కాలు చేతులు జాయిన్ చేసి ఆయన ఫోటోలు ఇంకా రన్ అవుతూ ఉంటాయి ఆయన ఇమేజెస్. ఆ ఎక్కలేక నానా తంటాలు పడ్డది, అది కానీ ఒక విధంగా నెగిటివ్ వైబ్రేషన్ ఇచ్చా అతనికి. సో ఇప్పుడు ఈయన కూడా జాగ్రత్తగా ఒక మంచి కంటెంట్ కమిట్మెంట్ తోటి చేస్తే పాదయాత్ర మంచిదే కావచ్చు. ఇటువంటి సలహా సూచనలు ఒక కార్పొరేట్ కంపెనీ లాగా టీడీపీని వాడడం వదిలేయండి అని, అఫ్కోర్స్ ఏ ప్రాంతీయ పార్టీ అయినా వ్యక్తి కేంద్రంగానే రాజకీయాలు నడుపుతారు. మరి ఎనీహౌ మొత్తానికి ఈయనైతే చాలా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ పోయారు, అవన్నీ ఫాలో అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ ఒక విధంగా వీళ్ళందరూ కనుక రాక్షసులు లెక్కని ఎందుకు చిత్రీకరిస్తున్నారో కానీ సరే వీళ్ళ ప్రయోజనాలు వీళ్ళకు అంటే నచ్చిన వ్యక్తి ఉంటే నెరవేరుతాయి కాబట్టి, నచ్చని జగన్ ఉన్నాడు కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు నెరవేరలేదేమో కానీ, అందుకని ఏ స్టేజ్ వరకు వెళ్ళి పదాలు వాడాలో ఆ స్టేజ్ వరకు కనుక వెళ్ళి పదాలు అయితే వాడుతూ ఉన్నారు. చూద్దాం వీళ్ళందరి ఆరాటం ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారిని సీటు మీద తీసుకొని వస్తుందో.